ఫస్ట్ టైం చక్కగా చెప్తే కదా మళ్ళీ మళ్ళీ చెప్పేది అట్టయ్యాది. నేను మా ఊర్లో మా నోకృతి సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఐ హ్యావ్ టోల్డ్ ఎవ్రీ వన్ ఇన్ మై కాలనీ ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. నౌ హీ సేయింగ్ దట్ ఒరిజినల్ పర్సన్ హెస్ ఫినిష్ ద మ్యూజిక్. ఇట్స్ అన్ఫేర్. నీకు టైం లేదని ఏ నేను ఊరికట్లే ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళినప్పుడు బిల్డప్ ఇస్తా ఫస్ట్ అట్ట నాకు టైం లేదని నేను ఫుల్ ఖాళీ ఉన్నా. నేను అంటే మీ షెడ్యూల్ చూసి షెడ్యూల్ లేదు అసలు అది ఎప్పుడు సెప్టెంబర్ ముచ్చటది మధ్యలో ఏం చేయాలి అయితే నో ప్రాబ్లం. మనం ఈ సినిమాకి తీసుకెళ్తే ఆయన కొద్దిగా నేర్చుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఆయన కొట్టమని అండి ఫస్ట్ హాఫ్ నేను కొడతా లేదా సీరియస్ సీన్స్ అని లేదు నువ్వు ఇట్లా చేయచ్చు మెత్తగా ఉన్నాను మజాక్ చేస్తున్నావు లేదు. మనం ఏం చేద్దాం అంటే సినిమా చూపిద్దాం ఆయన్నే జడ్జ్ చేయమను మ్యూజిక్ బాగుంది అంటే కనుక వివేక్ సాగర్ ఆయన మంచిగా కొడతాడా పిల్లడు చిక్కడపల్లిలో ఉంటాడు నాకు తెలుసు. మాకు నంబర్ వన్ కాంపిటీషన్ ఆయనతోనే నడుస్తున్నారు నాకు అట్లాది భయ్ సర్లే కొట్టేసి మళ్ళీ అట్లా నా అంతరాత్మ ఒప్పుకోదు కదా. యాజ్ అన్ ఆర్టిస్ట్ నా నేను చేయని పనికి నా పేరేస్తా అంటే అది గలీజ్ ఉంది. మీరు టీవీలో చెప్తున్నారు ఇట్లా నేను చేసి పేరేస్తా ఓ త్రీ సీన్స్ కొడతా పోనీ తీసేస్తారులే తర్వాత అంటే అది తీసేసి మీరు ఎలివేట్ చేశారనుకోండి సార్ అది పెట్టచ్చు మూవీలో. వివేక్ సాగర్ వాళ్ళ ఇంటికి ఒక నలుగురు మనుషులను పంపు నువ్వు ఫస్ట్ పంప హార్డ్ డిస్క్ గిడ్డిస్క్ ఏవైతే ఉన్నాయో తెప్పిచ్చేసేయాలి ఫస్ట్ నీళ్ళే ఫోన్ చేస్తారు మనకు మళ్ళీ సరే. అంత లోపల ఆల్రెడీ కొటేషన్ మూవీ అయిపోయింది కదా సార్ మరి నేను వచ్చినందుకు నాకు ఏమైనా పేమెంట్ ఇవ్వండి. అరే ఏదో ఒకటి ఇరు బాయించి కాస్ట్లీ కార్లో వచ్చిన నేను అంటే కాఫీ ఇచ్చాను దాని రెండు ఓడి కడతాడు నువ్వు మంచిగా ఉన్నావు పెద్ద మనిషి పటేల్ మహేంద్ర అని ఏమనుకున్నాడు సార్ బెంచ్ మార్క్ కాదు మీరు మొత్తం టోటల్ ఫ్యాంటమ్ వెళ్తారా ఫ్యాంటమ్ కెమెరా అది నువ్వు కథలు వాడక పర్లేదు అయ్యో ప్లీజ్ డిసప్పాయింట్ అవ్వద్దు అంటే మా ఏదో మా థ్యాంక్ యూ.